బీజేపీలో టిఆర్ఎస్ నాయకులు చేరారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి 200 మంది అనుచరులతో పెద్ద ఎత్తున బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఏనుగు సుదర్శన్ రెడ్డి పార్టీలో రావడం సంతోషకరమని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ అవినీతిపై కుటుంబ పాలనపై పోరాడే పార్టీ బీజేపీ అని అందుకే ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని త్వరలో తెలంగాణ బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ మాత కీ జై. ఓకే రెడీ. ఘటకేసర్ మండలంలో ఎంపీపీగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా సర్పంచ్ కావేరి మచ్చంద్రెడ్డి గారు, అనేక మంది వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, సీనియర్ ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే జాయిన్ అయింది. ఆ జాయినింగ్ తర్వాత ఘటకేసర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. మేడ్చల్ నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, మా సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అనేక మంది నాయకుల ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేసేటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే సంకల్పంతో సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా కూడా పట్టుదలతో ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ అయినటువంటి ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా ఘటకేసర్ మండలం నుంచి గ్రామ సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, వివిధ కమిటీల అధ్యక్షులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ పార్టీలో జాయిన్ కావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం కోసం, అంటే ధర్మం కోసం, దేశ రక్షణ కోసం పోరాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దానిలో భాగంగానే ఈరోజు మా మోహన్ రెడ్డి అన్న కానీ, విక్రమ్ రెడ్డి అన్న కానీ, మా మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు వందలాది మంది ఈరోజు బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నియంత్రణ ధోరణితో గత 8-9 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎన్నో మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఈరోజు సంస్థాగత సర్పంచ్లు కానివ్వండి, వార్డు మెంబర్సు, డిప్యూటీసీలు, జెడ్పీటీసీలు అందరినీ ఈరోజు వాళ్ళని అంటే అభివృద్ధికి దూరంగా ఉంచి, గ్రామాల అభివృద్ధి దూరంగా ఉంచి వాళ్ళ నియంత్రణతో పాలన సాగుతూ ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.